ఒక చిన్న టైపోగ్రాఫిక్ మిస్టేక్ వలన జరిగిన పొరపాటు ఒక నేరం కింద పరిగణించి దాన్ని నా కెరీర్ మీద తేవాలని చెప్పి గతంలో నేను ఆర్గనైజేషన్లో ఉండగా నా ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాల ఫలితమే ఇవాళ ఈ కేసు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో సర్వీస్లో ఉండగా మా హెడ్ ఆఫీస్ వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని హెడ్ ఆఫీస్కి డిప్యూటేషన్ మీద పిలిచినప్పుడు నా క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అనే క్వాలిఫికేషన్ని నేను స్పష్టంగా చెప్పాము. ఆ డీకామ్ అనేది బీకామ్గా టైప్ అవడం వలన నేను తప్పుడు సమాచారం ఇచ్చి మేము కమిషన్ ఆఫీస్కి వెళ్ళటానికి తప్పుడు ప్రచారం చేశానని చెప్పి లేదంటే ప్రయత్నం చేశానని చెప్పి ఆ రోజున మా పరిషత్తులు కంప్లైంట్ పెడితే దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్నీ జరిగినాయి. అది 2019లో క్లోజ్ చేయడం కూడా జరిగింది. క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఇందుట్లో నేరపూరితమైంది కానీ లేదంటే మానిటరీ బెనిఫిట్స్ కానీ ఇంకొక రకమైన ఇది ఏమీ లేదు. ఏ రకమైన బెనిఫిట్ పొందినప్పుడు ఒక టెక్నికల్ ఇర్రెగ్యులారిటీని పరిగణలో తీసుకుని పనిష్మెంట్ ఇవ్వటం సమంజసం కాదని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ కూడా రిపోర్ట్ రాస్తే నా మీద ఉన్న ఛార్జెస్ అన్నీ కూడా డ్రాప్ అయినాయి. ఆ డ్రాప్ అయ్యి కూడా ఇప్పటికి 3 సంవత్సరాలు దాటింది. కానీ ఆర్గనైజేషన్లో ఉన్న వైరం వల్ల కానీ లేదంటే వాళ్ళ అసూయ వలన కానీ నేను తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీగా రావడం కానీ కొంతమందికి మా డిపార్ట్మెంట్లో రాజకీయంగా కూడా కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. వాళ్లే బి మెహర్ కుమార్ అని చెప్పి మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగితో లోకాయుక్తికి పిటిషన్ పెట్టించారు. అంటే నేను తప్పుడు సమాచారం ఇచ్చాను, శిక్ష పడలేదని చెప్పి. దీనికి కారణం ఏంటంటే రాజకీయంగా కూడా ఉంది. ఇవాళ సూర్యనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఈ పిఆర్సీ స్ట్రగుల్ కమిటీ మెంబర్గా ఉన్నాడో అతను ప్రోద్బలంతోనే జరిగింది. నేను పేరు ఎందుకు చెప్తున్నానంటే అతను మాకు రైవలరీగా ఉండేవాడు. డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్లో ఎన్జిఓ ఆర్గనైజేషన్లో కూడా నా మీద పోటీకి వచ్చి ఓడిపోవడం జరిగింది. కాబట్టి రకరకాలుగా ఎన్ని రకాలుగా నా మీద పెట్టాలో అన్ని రకాలుగా గతంలో పెట్టడం జరిగింది పిటిషన్లు. కానీ ఏది సక్సెస్ కాలేదు, ఇది కూడా సక్సెస్ కాలేదు. కానీ ఈ రోజున లోకాయుక్త నుంచి సిబిసిఐడికి ఎంక్వైరీ రావడం అనేది అది చట్టపరంగా ఎంతవరకు చట్టబద్ధంగా అనేది తర్వాత అంశం. నేను తెలుగుదేశం ఎమ్మెల్సీ అయినా కూడా అతని మీద ఉన్న విషయాన్ని ఎప్పుడు మాట్లాడలేదు. అతను డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వలేక వేరే వాళ్ళ నెంబర్తో ఇతను పాస్ అయినట్టు ఎస్ఆర్ ఎంట్రీ చేసుకుంటే సస్పెండ్ అయ్యాడు డిపార్ట్మెంట్లో. అది చాలామంది తెలీదు, దట్ ఈజ్ హిస్ హిస్టరీ. అతను డిస్మిస్ చేయమని కూడా ప్రభుత్వం రికమెండ్ చేస్తే రిక్వెస్ట్ చేసి ఏదో దాన్ని సస్పెన్షన్లోకి తెచ్చుకుని చివరికి దాని నుంచి లీగల్గా ఫైట్ చేసి ఏదో తెచ్చుకోవడం జరిగింది. అటువంటి చరిత్ర ఉన్న మనిషిని ఇవాళ ప్రభుత్వం దగ్గర తీసి నా మీద ఏదో చేద్దామనుకోవటం అది మంచి పద్ధతి కాదు. దీనికి భయపడే అంశం కూడా కాదు, జరగలేదు. ఇవాళ ఉద్యోగస్తులందరూ ఒక యాసోసియేషన్ అనే మూడ్లో ఉన్నప్పుడు ఈ న్యూస్ బయటకు తీసిన కారణం ఏంటంటే రాజకీయ అంశం. ఒకటి, సూర్యనారాయణ ప్రభుత్వం యొక్క సొంత మనిషి, ఎందుకంటే అతని వెనకాల ఆర్గనైజేషన్ లేదు, అది అందరికీ తెలుసు. అయినా కూడా ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశాన్ని అతను అపోజ్ చేశాడని చెప్పి దగ్గరికి తీసి అతనికి రికగ్నిషను జాయింట్ స్టేఫ్ కౌన్సిల్లో అన్నీ కూడా ఆగమాగాల మీద ఇచ్చి జీవోలు ఇచ్చి అతన్ని జీరోని హీరో చేసుకుంది ప్రభుత్వం. అది ప్రభుత్వం ఇష్టం, తప్పులేదు. కానీ ఇవాళ నా మీద రిటైర్ అయిన 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ సిబిసిఐడి కేసు పెడతంలో మరి ప్రభుత్వం రాజకీయంగా వెంటబడాలనే ఉద్దేశం తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదనేది నా అభిప్రాయం. అయితే చట్టబద్ధంగా పోరాడతాం, దానికేం భయపడే సమస్య సిబిసిఐడి కాదు. సిబిఐ ఎంక్వైరీ చేయించుకున్నా కూడా ఇందుట్లో నా తప్పు లేదనేది ఆ నమ్మకం నాకుంది, దానికి భయపడే అంశం అయితే కాదు. కానీ ప్రభుత్వం ఈ రకంగా రాజకీయంగా కొంతమంది వాళ్ళ గుత్తేదారులను లేదంటే వాళ్ళ సొంత మనుషులను పెట్టుకుని ఈ రకమైన చర్యలు చేయటం అయితే ప్రభుత్వానికి చేతకాంతనంగా వస్తుంది. చాలామంది ఉద్యోగస్తుల్లో కూడా
దీని మీద ఒక అవగాహన ఉంది. పర్టికులర్గా మా డిపార్ట్మెంట్లో కానీ మా సంఘానికి సంబంధించిన వాళ్ళందరికీ తెలిసే విషయం, అయితే ప్రజలకు తెలియదు. ఇంతకుముందు అంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీకి చెడ్డపేరు రాకూడదు, వాస్తవాలు కూడా అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.